भारी वर्षालकु उम्मडी करीमनगर जिल्लालोनी वरी पत्ति पंटलु देब्बतिन्नायि। पोलाल्लो नीरु निलिचिपोवडंतो पंटलु देब्बतिंटुन्नायि। प्रभुत्वमे तमनु आदुकोवालनि अंटुन्नारु रैतुलु। उम्मडी करीमनगर्लो రైతుల దుస్థితిపై మా ప్రతినిధి రవికిరణ్ రిపోర్ట్ అందిస్తారు। వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వరి పత్తి పంటలు డ్యామేజ్ అయ్యాయి। పూర్తి స్థాయిలో వాటర్ అంతా కూడా ఇంకా పొలాల్లోనే ఉన్న పరిస్థితి। ఇటు సిరిసిల్ల జిల్లా కావచ్చు, వేములవాడ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అలాగే పెద్దపల్లి కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా ఇంకా నీటిలోనే తేలియాడుతున్న పరిస్థితి। వరి కావచ్చు, పత్తి కావచ్చు, చాలా ప్రాంతాలు ఇప్పటికే నష్టపోయామని రైతాంగం అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది। ముఖ్యంగా వేల ఎకరాల్లో వరి పంట చేతికొచ్చే పొట్టకొచ్చే దశలో పూర్తిగా నీటి చిచ్చుపడి అదంతా కూడా పాడవుతున్న పరిస్థితి। ప్రస్తుతం మనం కొత్తపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఇక్కడ దాదాపు 50 ఎకరాల మేర రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది। ఇప్పటికి కూడా వరి మల్లల్లో ఇంకా నీరు అలానే ఉండడంతో వాళ్ళంతా కూడా దాన్ని నీళ్లు తీసేందుకు ఎంత ప్రయత్నించినా కూడా పై నుంచి ఎగువ నుంచి వస్తున్న వాటర్తో వాటిని తీయలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి। ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, చెప్పండి ఏ మేర నష్టం జరిగింది, ఎంత నష్టం వాటిల్లింది? ఈ దాపా అకాల వర్షాలకు రైతన్న మాత్రం కుదేలైపోయిండు అన్న। వాస్తవం ఏంటంటే పత్తి చేనులు కానీ పొలాలు కానీ కంప్లీట్గా ఒక మొన్న 1 మంత్ వర్షాలు పడి మళ్ళీ రీసెంట్గా 2 నుంచి 3 రోజు కురుస్తున్న వర్షాలకు పైనుంచి వాటర్ ఫుల్ అయిపోయినాయి। మొత్తం చూడండి, మొత్తం కంప్లీట్ వాటరే। జీవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి 1 లక్ష రూపాయలు పైన సంపాదిస్తున్నారు। మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి। ఈ పొలాలు ఇప్పుడు వాస్తవం మొత్తం ఇబ్బంది జరిగింది। రైతువారిగా పంట నష్టం ఏమన్నా గట్టిస్తే గవర్నమెంట్కి ఎన్నిసార్లు చెప్పినా ఇదే జరుగుతుంది। సో కొంచెం తక్షణమే అధికారులు స్పందించి ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో అక్కడ నష్టపరిహారం గట్టించాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం। అంటే కొంత చెరువుల పక్కన కావచ్చు, వాగుల పక్కన కావచ్చు, పంట పొలాలకి ప్రతిసారి ఇలానే జరుగుతుంది, దీని మీద అధికారులకు చెప్పడం జరిగిందా? ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది। ఇప్పుడు ఇది కూడా చూసుకుంటే గత 2 నెలల నుంచి కూడా పే నెలలో ఫుల్ వానలు వచ్చినాయి, అప్పుడు పత్తి నష్టమైంది, పొలాలు కూడా నష్టమైంది। ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు వేసిన దున్నుడు కానీ నాటు ఇప్పుడు యూరియా డిఐపి మొత్తం ఇప్పుడు పొట్టకొచ్చే దశలో వర్షం వచ్చే వరకు ఇది చాలా తట్టుకొని నష్టం జరుగుతుంది రైతులకు। ఇది దాదాపు ఎకరానికి 30 నుంచి 40 వేలు పెట్టుబడి పెట్టి ఒక్కొక్కరు ఆ రైతు 5 ఎకరాలు ఉంది, మాకు 2 ఎకరాలు ఇంకొకటి ఉన్నది, ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత ఈ 40 వేల నష్టాన్ని ప్రభుత్వం ఎంతో కొంత మాకు భర్తీ చేసి ఆదుకోగలరని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। మీ దగ్గరికి ఏమన్నా అధికారులు రావడం జరిగిందా, ఎంత మేర నష్టం జరిగిందని అడగడం? అంటే జమీల్ భాయ్ వచ్చిండు, చైర్మన్ సాబ్ వచ్చిండు, కౌన్సిలర్ వచ్చిండ్రు, సూచిండ్రు, ఎవరు బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తామన్నారు, మాకు పౌటానికి బాగా ఇబ్బంది జరుగుతుంది, 5 రోజులు అంది ఇప్పటి వరకు మేము దాటలేదు, దాటకుండా మీకు తవ్వ బంద్ అయింది, అవతలకు గోదలకు మా గడ్డి కోసుకొస్తామన్నా కూడా మేము పోవస్తలేదు, మేము బర్రెలు పెట్టుకున్నవి పొలం ఉన్నది, పొలం 4 ఎకరాల పొలం బీడే ఉన్నది, ఎవరు 1 ఎకరం పొలం సొప్ప అల్పినాం, ఆ సొప్ప కోసుకొద్దామన్నా కానీ మాకు బాగా ఇబ్బంది జరుగుతుంది, మేము ఇగో ఇదే పరిస్థితులు ఉన్నది, మాకు ఎటువంటి బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి, మీరు మా నష్టపకారం మా రైతుల కష్టం చూడాలి మీరు దయచేసి అని చెప్పి మనం చేస్తున్నాం। ఇది మొత్తం మీద ప్రస్తుతం మనం ఉన్నటువంటి వరి పొలం ఏదైతే ఉంది ఇక్కడ మొక్కలన్నీ కూడా ఇప్పటికే వేర్లన్నీ కూడా కుల్లిపోతున్న పరిస్థితి ఉంది। మరో 2-3 రోజులు ఇలా ఉన్నట్టయితే ఈ 50 ఎకరాల మేర మొత్తం కూడా నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంది। ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించిన అధికారులు ఇక్కడికి వచ్చి చూసామని చెప్తున్నారు, కానీ ప్రతిసారి కూడా ఇదే విధంగా వర్షపు నీళ్ళలో పంట అంతా నష్టపోవడంతో రైతులకైతే పెట్టుబడి రాక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది। ప్రభుత్వం వెంటనే నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు। ఇది ఇక్కడ పరిస్థితి మన సంపత్తు కిరణ్ కొత్తపల్లి నుండి। జీవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి 1 లక్ష రూపాయలు పైన సంపాదిస్తున్నారు। మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి।